ఎన్నికల సంఘం టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, పోలింగ్ శాతం కౌంటింగ్ చేసేటప్పుడు వచ్చే ఓట్ల శాతానికి మధ్య వ్యత్యాసం ఉందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రతిపక్షాలపై అనవసరంగా విమర్శలు చేయటం తగదని, ట్యాంపరింగ్లపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటున్న రాజగోపాల్ రెడ్డితో రిపోర్టర్ రాజ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఓటమిపైన సమీక్ష నిర్వహించింది. ఓటమిపైన ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మీటింగ్లో ఎలాంటి నిర్ణయం జరిగింది, ఏ అంశాలపైన చర్చించారు? ఏం మీటింగ్ అంటే ఇప్పుడు జస్ట్ ఎమ్మెల్యేస్ గెలిచిన వాళ్ళని ఓడిపోయిన వాళ్ళ అందరినీ సమీక్షించి ఈవీఎం ట్యాంపరింగ్ మీద చర్చ జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అనుభవాలు, వాళ్ళ కాన్షియన్స్లో కౌంటింగ్ విషయంలో కానీ ఈ వాళ్ళు అనుకున్న మెజారిటీ రాకుండా మెజారిటీ తగ్గడం కానీ, ఏ విధంగా మరి అవతల క్యాండిడేట్ బీక్కుండా ఇంత బలంగా ఉన్న మేము గ్రామాల్లో కూడా ఎందుకు మైనస్ వచ్చింది, మరి ఈవినింగ్ 5 తర్వాత కూడా ఒక నియోజకవర్గంలో 50,000 పోలింగ్ అయింది, 50,000 ఓట్లు ఈవినింగ్ 5 తర్వాత, అది నిజంగా ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఇటువంటి కొన్ని విషయాల మీద మేము చర్చించడం జరిగింది. ఏది ఏమైనా ముందు నుంచి కూడా వాళ్ళు 100 సీట్లు గెలుస్తామని జిహెచ్ఎంసీలో చెప్పి కూడా అప్పుడు అదే విధంగా పనిచేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు 100 సీట్లు గెలుస్తామని చెప్పేసి తప్పకుండా ఈవీఎం ట్యాంపరింగ్ చేసిన అనేది మా నమ్మకం. ఎందుకంటే మా కార్యకర్తలు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగాయని మీరు చెప్తున్నారు, ఎలాంటి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది? మేము దాన్ని టెక్నికల్గా కొంచెం ఆలోచిస్తున్నాం, లీగల్గా కూడా మేము అప్రోచ్ కావాలని చెప్పేసి, ఏ విధంగా వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసిండ్రు అనేది, మ్యానిపులేట్ చేసిండ్రు అనే దాని మీద మేము చర్చిస్తున్నాం, డిస్కస్ చేస్తున్నాం. ఇంకా ఫర్దర్గా తప్పకుండా దీంట్లో మాత్రం ఈవీఎంల మీద ట్యాంపరింగ్ చేసినది మాత్రం మాకు ఒక అవగాహన వచ్చినాం. ఎందుకంటే ఎక్కడో వాళ్ళు వాళ్ళ ఏమీ లేని దగ్గర కూడా మా వాళ్ళు గెలిచిన అంటే అనామకులైన క్యాండిడేట్లు వాళ్ళు ఓడిపోతామని అనుకున్న వాళ్ళు కూడా గెలిచిందంటే మాకు డెఫినెట్గా అనుమానం వస్తుంది. ఇక్కడ ప్రజలతో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేసి కార్యకర్తలు అధికంగా ఉండి మేము కొన్ని గ్రామాల్లో 90% కాంగ్రెస్ పార్టీ ఉన్నది, టీఆర్ఎస్ కార్యకర్తలు లేరు, 50-100 ఓట్లు లేవు, అక్కడ కూడా వాళ్ళకి మెజార్టీ వచ్చింది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా జరిగిందని. దీన్ని కొంచెం లోతుగా మేము పోలింగ్ అయినప్పుడు 1%, కౌంటింగ్ అయినప్పుడు 1%, ఓట్ల మధ్యలో వ్యత్యాసం చాలా ఉందని అంటున్నారు, అసలు ఇది ఎందుకు నిర్లక్ష్యం, ఇట్లా ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? చాలా నియోజకవర్గాల్లో కాంప్లైంట్స్ ఏంటంటే కొన్ని ఈవీఎంలు పనిచేస్తలేని చెప్పి, పోలింగ్ అయిపోయిన తర్వాత ఇన్ని ఓట్లు పోలే అని చెప్పిండు, కౌంటింగ్ చేసినప్పుడు మళ్ళీ 1,000 ఓట్లు ఎక్కువ వచ్చింది. ఇదైతే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇంత అశ్రద్ధ మరి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా చేసింది, దాని మీద కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక సమస్య ఉంది. ఉదాహరణకు తుంగతుర్తి నియోజకవర్గం పోలింగ్ అయిన దానికంటే 1,000 ఓట్లు అధికంగా కౌంటింగ్ వచ్చింది, మా క్యాండిడేట్ ఓడిపోయింది 1,700 తోటి. అయితే తుంగతుర్తి అద్దంకి దగ్గర కూడా అదే అంటున్నాం. అందుకనే ఇటువంటి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక రకమైన, ఇప్పుడు కోదాడ నియోజకవర్గంలో పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 5 తర్వాత 56,000 ఓట్లు పోలింగ్ అయింది, దాని మీద కూడా మేము అంటే అభ్యర్థులు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు, వీవీప్యాట్లను కూడా కౌంట్ చేయాలని కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయినా కానీ ఈసీ పెడచెవన పెట్టడాన్ని ఎట్లా చూస్తారు? అసలు ఈసీకు ఆ ప్రభుత్వానికి అంటే కేసీఆర్కి ఏమన్నా మధ్యలో లోపాయికార ఒప్పందం జరిగిందని భావిస్తున్నారా? డెఫినెట్గా కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వం ఈవీఎంల ట్యాంపరింగ్ చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా అధికారంతో అంత అందరినీ కొనేసి వన్ సైడ్ పోతున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికలను కానీ, బై ఎలక్షన్స్ కానీ, ఇప్పుడు ఎలక్షన్స్ కానీ, వాళ్ళని ఒక విధంగా చూస్తుంటే డబ్బుతో అందరినీ మేనేజ్ చేస్తుండ్రు. మెయిన్ ఇంక్లూడ్ మనం ఏదైనా సమస్య గవర్నర్ దగ్గర పోయి ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ గవర్నర్ గారు కూడా ఏ ఇష్యూ మీద ఇంతవరకు రియాక్ట్ కావట్లేదు. లాస్ట్ 5 ఇయర్స్లో ఒక్క విషయం కానీ అఖిలపక్షం తరఫున కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా సమస్య మీద అన్యాయం జరుగుతుందని చెప్పిపోతే గవర్నర్ గారు ఇప్పుడైనా చర్య తీసుకుంటారా? నామమాత్రంగా ఉన్నారు గవర్నర్ కూడా. మీరు ఇప్పటికే ప్రభుత్వం పైన కేసీఆర్ పైన పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, కానీ కేసీఆర్ ఏమో ప్రతిపక్షాలు మాట్లాడితే తిన్నది కక్కిస్తా అని కామెంట్ చేస్తున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అదన్నీ ఏం లేదు, తిన్నది కక్కింది. 5 ఏళ్ళ నుంచి తిన్నది ఎవరు ప్రజలకు తెలుసు. మేము తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన తెలంగాణని ఏదో వాగ్దానాలు చేసి అధికారంలోకి 5 సంవత్సరాల నుంచి బంగారు తెలంగాణ అని చెప్పి బంగారు కుటుంబంగా చేసుకుంది కేసీఆర్ కుటుంబం. మళ్ళీ ఏదో ఓట్ల కోసం అని చెప్పేసి ఈరోజు మళ్ళీ తెలంగాణ ప్రజలను మభ్యపెడతందుకు లేనిపోయిన వాగ్దానం ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు ఏం పాటిస్తాడు, ఏం అమలు చేస్తాడు? రుణమాఫీ చేస్తాడా? 1,00,000 రూపాయలు, 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడా? ఈ ప్రాజెక్టులలో ఎంత అవినీతి జరిగింది? ఇదంతా ఎవరు తిన్నది ఎవరు కక్కేది ఎవరు అనేది ప్రజలు కొన్ని రోజులు అయితే నిర్ణయిస్తారు. కొంచెం సమయం ఉంది,
ఇప్పుడు ఇప్పటికిప్పుడు మేము వాళ్ళు ఏదో మాట్లాడినంత మాత్రం రియాక్ట్ కొంచెం సమయంలో కేసీఆర్ నిజ స్వరూపం బయటపడుతుంది. అంటే అసెంబ్లీ సమావేశాలు ఇంకా ప్రారంభమే కాలేదు, అసెంబ్లీ సమావేశాలు ఇంకా కానే కాలేదు, అలాంటిది ఇప్పుడే ప్రతిపక్షాల మీద కేసీఆర్ అటాక్ చేయడాన్ని ఎట్లా చూస్తారు మీరు? కేసీఆర్ మొదటి నుంచి కూడా ఒక ప్రజాస్వామ్యం గౌరవం ఉన్న వ్యక్తి కాదు. నోటికి ఏదొస్తుంది మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి పదవిని అవమానపరిచే విధంగా ఆయన భాష, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతిని కూడా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన వాడిన భాష, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎన్నో సందర్భాల్లో ఎంతోమందిని అవమానించిన విధానం మన అందరికీ తెలుసు. ఆయన మేము ఆయన గురించి పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు మేము కూటమిగా ఏర్పడి ప్రజల పక్షాన పోరాటం చేసి గెలుస్తామనుకున్న మేము కేవలం కేసీఆర్ వాళ్ళు ఏదో మాయ చేసి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి అధికారంలో వచ్చిందని చెప్పి మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. దాని మీద మీరు లోతైనంగా దాన్ని పరిశీలించి తప్పకుండా లీగల్గా అయితే లీగల్గా మూమెంట్ తీసుకొచ్చి ప్రజల్లో ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ స్థాయిలో మేము తప్పకుండా మేము రాహుల్ గాంధీ గారికి విన్నవించి దీనికి సమస్య పరిష్కారానికి ఏ విధంగా ముందుకు పోవాలి, బ్యాలెట్ పేపర్ అయితేనే సేఫ్ అని చెప్పేసి దీని మీద మేము పోరాటం కొనసాగిస్తాం. వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్స్తోనే పోలింగ్ జరపాలని మీరు భావిస్తున్నారా, డిమాండ్ చేస్తారు? మేము అదే డిమాండ్ చేస్తున్నాం. బ్యాలెట్ పేపరే సేఫ్. ఈవీఎంలను ట్యాంపర్ చేసే అధిక అవకాశం ఉంది కాబట్టి బ్యాలెట్ పేపర్ ద్వారానే పోవాలనేది మా డిమాండ్. థ్యాంక్ యూ సార్. మొత్తానికి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయబట్లే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు చెందిందని చెప్తున్నారు, ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూడా చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో రాజ్ రెడ్డి, రాజ్ న్యూస్, హైదరాబాద్.